viewers, welcome back to my channel. So ఇది భోగి vlog అన్నమాట. సో హైదరాబాద్లో జరిగింది. సో ఆ టైంలో మేము అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాము. అక్క వాళ్ళ గృహప్రవేశం ఉండిందనమాట. సో దానికే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. సో అక్కడ జరిగింది భోగి. అండ్ ఈ వ్లాగ్ చాలా లేట్గా వస్తుందండి, ఎందుకంటే హైదరాబాద్లో ఒక 10 డేస్ వరకు ఉన్నాము అండ్ ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళామన్నమాట. అండ్ ఆల్సో క్లైమేట్ అండ్ వాటర్ చేంజ్ వల్ల నా వాయిస్ అంతా పోయింది. సో అందుకే ఎడిట్ చేయలేకపోయాను. అండ్ హైదరాబాద్లో కూడా ఇంకేం వ్లాగ్స్ నేను షూట్ చేయలేదండి, అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అసలు ఇంకేం షూట్ చేయలేదు. బట్ భోగి రోజు మాత్రం తీయాలి అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. భోగి మంటలు వేస్తుంటే కిందకు వెళ్ళాము. సో ఇక్కడ అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. సో అందరి అపార్ట్మెంట్స్ కింద భోగి మంటలు వేస్తున్నారు, చూడ్డానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇది యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట, మా తమ్ముడిది నేను కొట్టేశాను. ఇది యోగా బార్ అనమాట, చాలా బాగుంది, యమ్మీగా ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఇస్ సో హెల్దీ, ఎలా ఉంటుంది అని ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ తర్వాత నేను రెడీ అయిపోయాను. సో ఈ టాప్ని నేను హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు, లైక్ 333కి 2, 555కి 2, 777కి 2. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయా లేదా అని నాకు తెలియదు. సో తర్వాత పూజ చేసుకున్నామన్నమాట. అండ్ ఇది లంచ్ అనమాట. సో భోగి రోజు పులగం చేసుకుంటారు, అంటే పెసరపప్పుతో రైస్ అనమాట. అండ్ ఆల్సో కర్రీ ఒక 5 డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి చేసుకుంటారు. సో ఇది భోగి రోజు ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్. సో మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో అక్కడ అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, పక్కనే అన్నమాట ఇల్లు, ఎందుకంటే భోగి పండ్లు పోయడానికని వెళ్ళామన్నమాట. సో హాత్విక్కి అండ్ అన్నయ్య వాళ్ళ పాపకి, ఆల్సో అక్క వాళ్ళ బాబుకి, సో ముగ్గురికి చేద్దాము అనేసి వెళ్ళాము. సో వెళ్ళాక డెకరేషన్ అంతా స్టార్ట్ చేసాము, చాలా బాగా వచ్చింది డెకరేషన్ అంతా. సో డెకరేషన్ అయిపోయిన తర్వాత భోగి పండ్లు మిక్స్ చేస్తున్నాము. సో ఒక 5 వెరైటీస్ ఉండాలి అంటారు. సో రేగి పండ్లు, చాక్లెట్స్, ఫ్లవర్స్, కాయిన్స్ అండ్ అక్షింతలు కలిపామన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్లో 2 డేస్ మాత్రమే ఉందాం అనుకున్నాము, కాకపోతే ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి అమ్మమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఉండమని చెప్పారు. సో అందుకే ఉన్నామన్నమాట. అండ్ ఆల్సో నేను హైదరాబాద్ 2 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. అండ్ మా వాడిని కూడా ఎవ్వరూ చూడలేదు అక్కడ, సో వాడిని కూడా చూసినట్టు ఉంటుంది కదా అనేసి తీసుకుని వెళ్ళాను అన్నమాట. అండ్
అండ్ వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట. సో భోగి పళ్ళలో చాక్లెట్స్ ఉన్నాయి కదా, సో ఆ చాక్లెట్స్ని వచ్చి చిన్నగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో కిడ్స్ మాత్రం ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో తను మా అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. సో తను అండ్ లాస్ట్ మాత్రం బాగా ఆడుకున్నారు. అండ్ ఆ తర్వాత అందరూ వచ్చాక అంతా రెడీ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేసేసామన్నమాట. సో నేను మొబైల్ని మా కజిన్ వాళ్ళ పిల్లలకి ఇచ్చాను షూట్ చేయమని. సో వాళ్ళు షేక్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ షూట్ చేశారనమాట. సో వాళ్ళిద్దరూ ఎక్కువ మా ఇద్దరినే షూట్ చేశారు, నన్ను మా వాడినే షూట్ చేశారనమాట. సో మిగతా వీడియో అంతా షేక్ అవుతూ బ్లర్ అవుతూ వచ్చింది. సో అదంతా కట్ చేసి పెడుతున్నాను. అండ్ ఆల్సో వాళ్ళిద్దరూ అందరినీ క్లియర్గా చూపించలేదు. సో వాళ్ళు ఎంతవరకు అయితే షూట్ చేశారో అంతవరకు నేను ఎడిట్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ మా అమ్మమ్మ తాతయ్య వేశారు. సో మొత్తం 5 మెంబర్స్కి పోసామన్నమాట ఆ రోజు. సో అక్క వాళ్ళ బాబు, అన్నయ్య వాళ్ళ పాప అండ్ మావాడు అండ్ ఆల్సో మా ఇంకొక కజిన్ వాళ్ళ పిల్లలు అన్నమాట. అక్క వాళ్ళ బాబు ఇది ఫస్ట్ నుంచి రెడీగా పెట్టుకున్నాడు. సో ఇందులో భోగి పళ్ళు అన్నీ వేసుకొని పెట్టుకున్నాడు అన్నమాట. సో కరెక్ట్ టైం చూసి పగలు కొట్టాడు వచ్చి. సో అందరిది అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను కూడా పోసాను. అండ్ లాస్ట్లో పిల్లలు కూడా పోసారు. అండ్ మా పాప వీడియో షూట్ చేయలేదు అనుకుంటా, ఇందులో లేదు. సో తను కూడా పోసింది. సో హైదరాబాద్కి మా హస్బెండ్ రాలేదు కాబట్టి మేము వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము హాద్విక్కి. ఫైనల్లీ మా తమ్ముడు కూడా వచ్చాడు. సో తను ఆఫీస్లో ఉన్నాడనమాట. సో అందరిది అయిపోయిన తర్వాత కరెక్ట్ టైంకి వచ్చాడు. మా అమ్మమ్మ హారతిస్తున్నారు అందరికీ. సో తను మా అక్క వాళ్ళ బాబు అన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది వాడు హారతి తీసుకుంటుంటే. అండ్ హాద్విక్ అయితే పాపం అంతసేపు కూర్చొని చాలా నిద్ర వచ్చేసింది. సో అలానే నిద్రపోయాడు. సో మొత్తం అయిపోయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేశాము. సో డిన్నర్కి మా పెద్దమ్మ మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. సో స్వీట్స్ అండ్ బజ్జీలు తప్ప అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. సో అన్నీ చాలా బాగున్నాయి టేస్ట్. సో డిన్నర్ చేసిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో ఆ రోజు మాత్రం చాలా బాగా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి అన్ప్లాన్డ్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అంటారు కదా, సో అలానే జరిగిందనమాట. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ ఆల్సో 10 డేసే కాదు, తర్వాత ఒక 3 డేస్ మేము అత్తయ్య వాళ్ళూరు వెళ్ళాము. సో అక్కడ కూడా అక్కడ కజిన్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము. సో మొత్తానికి ఆ 13 డేస్ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ దట్స్ ఇట్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసినా వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.